అదిగా తీసాను. ఇది ఎత్తి కళ్ళు తిరుగుతున్నాను నాకు, కళ్ళు తిరుగుతున్నాను. అమ్మో వా, కళ్ళు తిరిగిపోతున్నాయండి నిజంగానా. అంటే నాకు నా సంగతి తెలీదు, నా కళ్ళు తిరుగుతున్నాయండి నిజంగానా, విపరీతంగా నా అమ్మా సంగతి అన్నాను. ఏమండి ఈ వీడియోని లైఫ్ రిస్క్ చేసి ప్రాణాలకు తెగించి తీశాను, మీరు పూర్తిగా చూడాలి. అరుదైన జంతువులు, మీరు ఎప్పుడు చూడలేదు అలాంటి జంతువులు ఈ వీడియోలో ఉన్నాయి, అది మీరు చూడాలి. అరుదైన వెజిటేబుల్స్ అంటే కూరగాయలు ఇందులో ఉంటాయి, మీరు పూర్తిగా చూడాలి. లాస్ట్ వీడియోకి యూట్యూబ్ డబ్బులు కూడా ఇవ్వలేదు, ఈ వీడియోకి కూడా ఇవ్వదు. మీరు పూర్తిగా చూసి లైక్ చేసి పూర్తిగా చూడండి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పాపన్యుగున్యా, ప్రపంచంలోనే అతి భయంకరమైన దేశం. ఇప్పుడు మనం ఈ భయంకరమైన దేశం యొక్క రాజధాని పోర్ట్ ముసాబేలో ఉన్నాము. ప్రపంచంలోనే అతి భయంకరమైన రాజధానులు ఇదొక ఇదొక రాజధాని, అతి భయంకరం. రాత్రి తిరగడం నిషిద్ధం, హై క్రైమ్ రేట్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ మనం సెంటర్ నడిబొడ్డున ఉన్నాం, మీరు కనబడుతుంది కదా అది మన హోటల్, అదిగోండి అది మన హోటల్. సో మోడీ గారు వచ్చిన ఫంక్షన్ హాల్ అయితే అది, మీరు చూస్తున్నారు కదా. సో ఎవ్వరూ లేరు, దరిదాపుల్లోని రోడ్లు అన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. మనం ఇంకా నేనేం చేశాను, నేనేమనుకున్నానంటే అలా మనం ఎంచుకున్న వృత్తే భయంకరమైనది. మనం ఆల్రెడీ దీనికి అమ్మ మొగుళ్ళు లాంటి దేశాలు ఏది, సోమాలియా, మడగాస్కర్, ఆఫ్ఘనిస్తాన్లో తిరిగా నేను భయపడటం ఏంటి? ఆ బొక్క ఏకాజాన్దేవ్ సి, నేను ఎంచుకున్న వృత్తే ఇలాంటి ఎంత భయంకరమైనది అయినప్పుడు మళ్ళీ ఇందులో ఆలోచించడం ఏముంది? పిచ్చిక మూర్ఖత్వం అంటారు. అందుకే కెమెరా వేసాను, బట్టలు మార్చాను, ముష్టోడు బట్టలు. ఇదిగో ఈ బట్టలు చూస్తే నా దగ్గరికి ఎవరూ రాడు, ముష్టి బట్టలు పాతవి, 5 సంవత్సరాల క్రితం బట్టలు వేసాను. ఇంకా వేషధారం మార్చాను, ఆంజనేయ స్వామికి దండం పెట్టుకున్నాను. పోతా పోండి ఏకాజాందో, రాత్రి ఒడుకు తిరుగుతాను ఏమవుతుందో చూద్దాం. ఈ వీడియోతో మంచి ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, కొంచెం రిస్క్ మీకు చెప్పాను. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టి మొత్తం ముందుకు అలాగే వెళ్దాం, ఏం జరుగుతుందో, అసలు ఏం జరుగుతుందో చూద్దాం, చాలా బాగుంటుంది. ఓకే మీరు చూస్తున్నారు కదా ఇదే ప్లేస్లోకి మోడీ గారు అప్పుడు వచ్చారు, నేను వద్దాం అనుకున్నాను, నాకు వీసా క్యాన్సిల్ చేశారు, నేను అప్పుడు ఫిజీ దేశంలో ఉన్నాను, ఇక్కడికి వచ్చారనమాట. ఈ ప్రెసిడెంట్ కాళ్ళకి దండం పెట్టారు కదా ఇక్కడ, అప్పుడు అదే చాలా ఇష్టం మోడీ గారికి. మోడీ గారు అంటే ఈ ప్రెసిడెంట్కి చాలా మంచి ఆయన. ఇక్కడికి వచ్చారు కన్వెన్షన్ సెంటర్, ఇది లోపలికి ఎలా లేదట, పోలీసులు ఆపేశారు, పోలీసే నాకు వీడియో తీస్తున్నారు. బాగుంది అదిగా, ఏమో నెత్తుతున్నా డాల్ చెప్పు స్వానా ఇలాంటి ఇలాంటి నెతుకుతున్నా, నాకు దొరికింది వచ్చి నాకు దొరికింది. బాగుంది ఇవ్వండి, ఇవన్నీ ఇక్కడ నెతుకుతున్నారు ఈ బీచ్ దగ్గర, అలాగే వెళ్తున్నాను నడుచుకొని. ఎవరు లేరు పిల్లలు తప్ప. డౌన్ టౌన్ ప్లాజాకి వచ్చాము, ఇప్పుడు అక్కడికి షాపింగ్ మాల్ అంట, వెళ్ళి అన్నం తిందాం ఫస్ట్. ఆకలి విపరీతం చేస్తుంది, ఎండ చాలా ఎక్కువ ఉంది, తినడానికి ఏమీ లేదు చుట్టూను. అక్కడికి వెళ్ళి తింటాను, అసలు చుట్టుపక్కల లొకేషన్స్ కూడా నాకేం కనబడట్లేదు గూగుల్లోని తిరగడానికి. వెళ్ళి తినేద్దాం. ఓకే దగ్గర వండుతున్నారు రొయ్యలు, అది ఏంటి గొర్రె గొర్రె మేకలు గొర్రెలు నాలుకట షీప్ తంగన అన్నారు. ఇదిగోండి బీఫ్, అది బంగాళదుంప ఫ్రైడ్ రైస్, బాగుంది. సో నేనైతే ఫుడ్ తీసుకున్నాను, ఆమ్లెట్ను మేక చికెన్ను, బాగుంది. నాకు చేంజ్ చేయించి ఇవి ఇచ్చారు, కన్నాలు కన్నాలు కాయిన్లు ఇచ్చారు. ఇదిగోండి కన్నాలు కిని అంట, ఒక కిని 22 రూపాయలు కిని అంటే, ఇదిగోండి ఇదే ఈ కినీలు ఇచ్చారు, మొత్తం 10 కినీలు ఇచ్చారు పెద్దవి. చంటిపిల్లలకి చిన్నప్పుడు కన్నం కాయిన్లు కట్టారు మొలతాడికి, చంటిపిల్లలకి రాగివి గుర్తున్నదా, అలాగుంది. ఇప్పుడు మనం సిటీ సెంటర్లో ఉన్నాం, అసలు ఈ పాపాని గుని అసలు పసిఫిక్ మహాసముద్రం అంటే ప్రశాంతానికి నిలయం కదా, కానీ ఈ పసిఫిక్ మహాసముద్రంలో ది పిఎన్జి పాపాని గుని పేరు చెప్తే పెచ్చల ప్యాక్ అయిపోతాయి. దానికి గల కారణం ఏంటంటే మొరటతనం ఒకటైతే ఈ 15 దేశాలు ఉన్నాయి, తువాలు వెనువాతు తొంగ మనం తిరిగాం, కానీ ఈ పిఎన్జి పేరు చెప్తే పెచ్చల ప్యాక్ అయిపోతాయి. ఎందుకంటే మొరటతనంతో పాటు ఇది ఒక డ్రగ్ తింటారు, ఆ డ్రగ్ని మీకు ఇప్పుడు చూపిస్తాను తినేసి. దానివల్ల ఇది అంద మొరటగా తయారవుతుంది, హై క్రైమ్ అనమాట, చాలా డేంజరస్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కానీ నాకే తెలియదు, అది ఆ డ్రగ్ అన్నాను కదా ఇదేనండి, మీరు చూస్తున్నారు కదా ఇదేంటి అంటే డేంజరస్ అనమాట. అసలు ఇది ఒక మత్తు ఒక టైప్ అనమాట. ఇదిగోండి ఇది 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 కూడా ఓకే, ఓకే లైక్ దాట్ అండ్ దిస్ వన్ సాంబన్, ఆ కాంబను ఉంచుకొని ఆ చెన్న అది తిన్నారు. ఓకే చూసారు కదా, మీకు అర్థమైంది కదా భయంకరం. నేను ఒకటి తీసుకున్నాను,
అదిగా తీసాను. వస్తుంది ఇదిగో చూసారు కదా. ఇప్పుడు ఇది నోట్లో ఎత్తుకున్నానా డ్రగ్ ఏది ఇది ఏది ఇయ్యి నాయన ఇయ్యి ఇదిగో ఇది 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 ఎత్తి నవ్వులితే అబ్బా తమలపాకు ఇది తమలపాకులా ఉంది ఇది భలే ఉంది అన్నారా భలే ఉంది మామూలుగా లేదు నల్లగా ఇదిగో తుప్పు తుప్పు ఇదంతా తుప్పు అండి కళ్ళు తిరుగుతున్నాయి నాకు కళ్ళు తిరుగుతున్నాను. కళ్ళు తిరుగుతున్నా నీ అమ్మ నీ అమ్మ అమ్మ వా కళ్ళు తిరిగిపోతున్నాయండి నిజంగానా. అమ్మో డేంజర్ రా కారాకేలే తిన్నావు మొత్తం జిమ్ అంటుంది నాకు ఇప్పటికీ మత్తుకుంది. అంటే నాకు నా సంగతి తెలీదు నా కళ్ళు తిరుగుతున్నాయండి నిజంగానా విపరీతంగా నా మామూలుగా లేదు. దేవుడా ఎంత బేగా హోటల్కి వెళ్ళిపోతే అంత మంచిది. అమ్మో అమ్మ బాబా కళ్ళు తిరుగుతున్నారా అమ్మా రామ్ ప్రభు కళ్ళు తిరుగుతున్నారా మత్తుకుంది అమ్మ నాన్న అమ్మ అలా జిమ్ అంటుంది మత్తుకుంది మత్తుకుంది మత్తుకుంది. ఒకరు తీసుకుంటున్నాను మీకు చూపించదు తిన్న. అదిగోండి ముందు కనబడ్డారు కదా ఆయన పరిచయం అయ్యాడు నిన్న కళ్ళు తిరిగి పడిపోతే నాకు కెమెరా పట్టుకుని సహాయం చేసింది ఈయన చెప్పాను తీసుకెళ్ళి నీకు డబ్బులు ఇస్తాను అన్నాడు. నిన్న మనకి కాపాడింది వాట్ ఈస్ ఎరిక్ రైట్ నిక్సన్ 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 సో కార్ డ్రైవరు ఎరిక్ దిస్ ఇస్ యువర్ ఓన్ కార్ ఓన్ కారు కానీ నిక్సన్ మడుగు నిన్న మడుగు నన్ను కాపాడాడు తీసుకెళ్ళి ఏవి దాసీయకుండా కళ్ళు తిరిగి పడిపోతే నీళ్ళు ఇవ్వడం కక్కించడం అన్నీ చేసి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అస్టర్. సో పరిచయం అయ్యాడు కదా ఈరోజు తీసుకెళ్తాను అన్నాడు ఇంకేం కావాలి సెలవు అంట అండి అందుకే ఎవరు లేరు. సో పెట్రోల్ కొట్టిస్తున్నాము ఒక లీటర్ వచ్చేసి 4 కెనా రైట్ 4 కెనా 50 ఒక లీటర్ అంటే 4 కెనాలు అంటే 85 రూపాయలు చిల్లర ఒక లీటరు. సో మన కుర్రాడు ఇక్కడ కోకి ఫిష్ మార్కెట్ చాలా ఫేమస్ అయిన ఫిష్ మార్కెట్ అని తీసుకెళ్తాను అన్నాడు. బాగుంటుంది చూద్దాం రండి చూసుకోవచ్చు కోకి ఫిష్ మార్కెట్ ఇది అంత బాగుందో అండి ఇక్కడ ఇక్కడ పట్టేసి ఇక్కడ కోసేసి చేసేస్తున్నాడు మీరు చూసుకోవచ్చు అదిగోండి అదిగో కోకి ఫిష్ మార్కెట్ కొంత ఫిష్ మార్కెట్ అసలు కెమెరా తీయడానికే భయం వేస్తుంది నాకు. చోనాలు చోనా టోనా టోనాలు ఎన్ని ఉన్నాయో టోనాలు టోనాలు ఎల్లో టోనా అండి ఎల్లో టోనా చాలా స్పీడ్గా ఉంటుంది డీప్ ఎక్కువ వెళ్తుంది అంటారు అదిగోండి ఎన్ని రకాల చేపలు ఎన్ని రకాల చేపలు ఓ బాబా బాబా మతి పోతున్నాయి చేపలే చేపలు అది వేరు ఎర్ర చేప లాబ్స్టర్స్ చాలా ఎక్స్పెన్సివ్ అండి ఎరుపు నలుపు రేర్ ఇది ఈ లాబ్స్టర్స్ చూసారా రకరకాలు ఉన్నాయి చాలా టేస్టీగా ఉంటాయి భలే ఉన్నది. సీల్ చేపలు అంటారు కదా చూడండి ఎలా ఉంది తినేస్తున్నారు ఇది కూడా తినేస్తున్నారు భలే ఉన్నది. వచ్చాం కదా రూల్ అనమాట ఇది ఇది షెల్స్ అని అన్నారు బాగుంటుంది అండి దిస్ ఈజ్ రైట్ ఇదేనండి ఈ షెల్స్ అన్న ఇదిగోండి ఇది చెప్పలు అంటారు కదా ఈ చెప్పలు బాగున్నది ఫుడ్ ఆకులు వేసి ఇస్తారు ఒక ఆకు తిందామా అన్నారు బాగుంది చాలా బాగుంది నిజంగా మార్కెట్ ఎంతో బాగుందండి చేపలు రకరకాలు ఉన్నాయి భలే ఉంది చిన్న మార్కెట్ కలకల ఆడుతుంది ఇదిగో చాలా బాగుంది ఇదిగోండి మీరు చూసుకోవచ్చు ఎంత బాగుందంటే మార్కెట్ రకరకాల మార్కెట్ అసలు కెమెరా పెట్టడానికి ఇబ్బందిగా ఉన్నానా నేను బేబీ కెమెరా కాబట్టి నన్ను ఎవరేమనరు ఎల్లో చూనా అది చాలా చాలా కలర్ఫుల్గా ఉంది నిజంగా
చాలా కష్టం, మీరు ఏమనుకుంటున్నారు కానీ తీసేయడం అది చాలా ఈజీ ఏం కాదు, అంత అసలు చాలా చాలా కష్టం, అంత ఈజీ ఏం కాదు. ఇదిగోండి చిన్న బుజ్జి చేపలేటి అద్భుతం నిజంగా, కొత్తిముక్కు చేపలు, కొత్తిముక్కు చేపలేటి అదిగో కొత్తిముక్కు చేపలు భలే ఉన్నాయి నిజంగా, భలే ఉన్నాయి నిజంగా, చాలా చాలా బాగుంది. ఎనీవే గుడ్ గుడ్ చాలా, కానీ తీయడం చాలా కష్టం, అంత ఈజీ కాదు. లెట్స్ గో. చాలా బాగుంది నిజంగా, అద్భుతంగా లొకేషన్స్ అవి ఓకే, అద్భుతంగా చెప్పలేదు. అంత ఈజీ కాదు, నేను కెమెరా లేపుతున్నాను కానీ చుట్టూ జనం చూడిపోతున్నాడు కెమెరాను లాగి పారిపోవడానికి, పారి ఎవరు పట్టుకోలేరు, చాలా కష్టం, అంత బాగా అంత అంత కష్టం ఇక్కడ తెలుసా. అసలు ఏం జరిగిందంటే నిన్న వీళ్ళు అంటున్నారు ఒకటే తినాలి, అలాంటిది నువ్వు వీడియో కోసం రెండు తినేసావు. రెండు ఎక్కడంటే ముందు యూట్యూబ్ కోసం ఇది తినేసాను, తినేసి ఊసి వెళ్ళి ఇన్స్టాగ్రామ్ స్టోరీ కోసం అని చెప్పి మళ్ళీ ఇంకోటి తిన్నాను. ఇంకోటి తిని ఈ కర్రపుల్ల, ఇది మస్టర్ సీడ్ అంటారు, దీన్ని ఎక్కువ తినేసాను. ఏది ఆ సున్నం పౌడర్తో తినకూడదు ఎక్కువ. మీరు చూడండి వీడియో, రెండో వీడియో చేశాను, రెండు సార్లు తిన్నాను, రెండు సార్లు తిన్న వల్ల బుర్రకు వచ్చింది. యాక్చువల్గా ఇది ఏంటంటే మస్టర్డ్ సీడ్ అని ఆ స్టిక్ అంటారు. తర్వాత ఇది ఒక్క, మీరు అందరికీ తెలుసు ఒక్క ఎలాగుంటుంది, ఇండియాలో కూడా ఉంటుంది ఒక్క. ఇదండి ఈ ఒక్క మనం తింటాం కదా, ఒక్క వేసుకున్నాం తాంబూలంలో వేసుకుంటాం. సో ఇది సముద్రంలో దొరికే ఒక చెప్ప, ఆల్ చెప్పలు ఉంటుంది షేల్స్ లైమ్ స్టోన్తో, దాన్ని పౌడర్ కొట్టి ఆ మొక్కని డబల్ డోసి తిన్న వల్ల కర్రులకి కొట్టేసింది, బుర్ర కొట్టేసింది. కొట్టిస్తే ఈ వెనకాతల నిరసనన్న ఆయన బార్ లోపలికి తీసుకెళ్ళి ఆ నీళ్లు ఇప్పించి, నీళ్లు కరిగించి, నీళ్ళు ఎక్కువ తాగాలమ్మా అన్నారు. నీళ్ళు లేట తాగిస్తే అలా నెమ్మదిగా ఈడ్చుకుంటూ రామా ముయ్యం అనుకుంటూ హోటల్కి వెళ్ళిపోయి రూమ్ తీసుకొని పడుకుంటాను ఎలివేటర్లోని ఆ లాబీలోని. ఏటైంది ఏటైంది అంటే బయట అది తినేసాను, అమ్మో 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 నీళ్ళు తాగి పడుకోవాలన్నారు, పడుకునిపోయాను. అర్ధరాత్రి ఒంటిగా 12:30 అంత అయింది లేచి ఆ పాస్ పోసుకొని ఒక యాపిల్ తినేసి మళ్ళీ నీళ్ళు తాగి పడుకుంటే పొద్దున్న లేచాను. కొట్టేసింది బుర్ర అంతా మామూలుగా, ఒకటే తినాలి మంచిదే అంటే వీళ్ళకి అలవాటు అయిపోయింది. ఇప్పుడు సోమాలియాలోనే ఆకులు తిన్నారు అలవాటు, వాళ్ళకి అన్నం తినమని ఇస్తే పిచ్చి ఆకులు తింటారు అక్కడ సోమాలియాలోని. వీళ్ళకి డబ్బులు ఇచ్చి ఏమైనా తినమని అంటే అవి తినరు, ఇవి తింటారు. మొత్తం దేశం అంతా వీటితోనే ఉంటుంది, దేశంలో 99% తింటారంటే అర్థం చేసుకోండి. పసిఫిక్ మహాసముద్రంలోనే పిఎన్జీ అంటే అందరికీ భయం, ఎందుకంటే పేదరికంతో పాటు వీళ్ళు తిన్న డ్రగ్స్ వల్ల వీళ్ళు ఎలా తయారయ్యారు. మ్యూజియంకి వచ్చాము, సెక్యూరిటీ ఎవరు లేడు అసలు, ఈరోజు ఓపెన్ క్లోజ్ లేదు. అది పాపానీ గున్యా ఫ్లాగ్, అదిగోండి చూస్తున్నారు కదా, అది పాపానీ గున్యా ఫ్లాగ్, అదిగోండి అదిగోండి. నేను అడుగుతున్నాను సెక్యూరిటీ ఎవరు లేరు, ఇక్కడ ఏం పద్ధతులు ఉండవు. మనం మొరటోలు మొరటోలు అంటాం కదా, మొరటోలు ఇక్కడ దేశం అంతా మొరటోలే. అదేదో సినిమాలో అలబంద అలబంద అని ఉంటాడు కదా, అదొక భయంకరమైన మనిషి టైప్లో ఉంటారు. అసలు మీరు నమ్మరు, మీరు రియల్గా వచ్చి ఫేస్ చేసి వాళ్ళతో మాట్లాడితేనే ఆ మొరటతనం అనేది మీరు రుచి చూస్తారు. ఇదిగోండి పోర్ట్ ముసాబే నేచురల్ పార్క్ వచ్చాము, చాలా బాగుంటుంది జూ. నేచురల్ పార్క్ వచ్చామండి, మీరు చూసుకుంటున్నారు కదా. సో మనం ఇక్కడ టికెట్ తీసేసుకున్నాం. అరుదైన జాతి జంతువులు ఉంటే మీరు ఎప్పుడు చూసుండ్రు ఇలాంటి జంతువులు. ఓకే సో వచ్చాము, ముగ్గురికి లోకల్ వాళ్ళకి తక్కువే, మనకేంచి 100, 200, 400 రూపాయలు తీసుకున్నారు. కానీ జూ చాలా బాగుంటుంది, మెయింటెనెన్స్కి మట్టుకు ఇచ్చుకోవచ్చు. అరుదైన జంతువులు ఉంటాయి, చాలా చాలా బాగుంటుంది, చాలా పిల్లలకి భలే నచ్చుతుంది. చూడండి ఇది ఎక్కడ చూడలేదు, ఇది ఎప్పుడు చూడలేదు, ఇది ఏంటో తెలుసా మీకు? అమ్మ బాబోయ్ అమ్మ, ఇవి ఎప్పుడు చూడలేదండి, ఇది డేంజర్, నెమల జాతికి చెందినలాగా ఉన్నది. మీరు ఎప్పుడైనా చూసారు ఇచ్చి ఇది? అదిగో 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 చూడండి ఎంత బాగున్నాయో, భలే ఉన్నాయి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ టైప్ జంతువులో కూడా తెలియదు, వెరైటీగా ఉన్నాయి. అదిగోండి చాలా బాగున్నాయి, వెరైటీగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి చూడండి, అసలు నెమల జాతికిని ఆ ఇంపక్షి జాతికి చంపిందిలాగా ఉన్నాయి కదా. అరుదైన పక్షి అన్నందుకు అరుదైన పక్షి, నేను ఎప్పుడు చూడలేదు, మీరు చూస్తే చెప్పచ్చు. పావురం జాతికి చెందినలాగా ఉంది. ఇదిగో అదిగో 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 అటాకింగ్ చేస్తే చూసుకోవాలి. అదిగోండి ఎలా ఉందో చూడండి. చూడలేదండి, ఈ పిఎన్జీ బోర్డు అంటారు, పాపనీ గున్యా పక్షి అంటారు. అది చాలా వెరైటీగా ఉంది, అదిగోండి మీరు ఎప్పుడు చూసి ఉండదు, ప్రశాంతంగా ఉందో. చాలా రోజులకి జూ వెళ్ళాను, ఎవరు జనం లేని జూకి, జనం లేని జూకి వెళ్ళడం ఏమో. జంతువులు ఫ్రీగా ఉన్నాయి, కంగారు పడట్లేదు, ఓపెన్గా తిరుగుతున్నాయి, బాగున్నది. మీరు చూస్తుంది కొసవారి అండి, ఆస్ట్రిచ్ జాతికి చెందింది. చాలా తెలివైనవి, చాలా చాలా తెలివైనవి ఇవి తెలుసా. నిజంగా తెలివైన జంతువులు అది కొసవారి ఒకటి, చాలా తెలివైంది నిజంగా, సూపర్ స్ట్రాంగ్. అదిగో 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 ఎత్తుకు పై ఎత్తి వేస్తుంది, ఇది ఒక దెబ్బకి చచ్చిపోతాం, అది కొడితే ఒక్క దెబ్బ చాలు చచ్చిపోవడానికి కాళ్ళతో, అంత పవర్ అది. ఆస్ట్రిచ్ కన్నా పవర్ కొసవారి. ఆ కొసవారి అనేది ఆస్ట్రేలియా ఆర్మీని తరిమి కొట్టింది, అంత పవర్ఫుల్. అంటే ఆర్మీని ముప్పు తిప్పలు పెట్టించింది అది కొసవారి.
ఆస్ట్రేలియా ఆర్మీ అంతా ఏం చేయలేకపోయా జంతువుల్ని. ఇక్కడ ఉన్నది కుసూసు, అది బయటికి రావట్లేదు, బయటకు వస్తే భలే ఉంటది. కుసూసు ఎలక జాతికి చెందింది అండి. కుసుకుసు భలే ఉంటది. దాయే రా బయటికి మొత్తానికి పిల్ల. దాయే అమ్మా క్రొకడైల్ లిగ అమ్మా కస్టమర్లు వచ్చారు. లిగు లిగు ఇంకా రాక రాక వచ్చాం. క్రొకడైల్ అండి లిగమ్మ కస్టమర్లు వచ్చారంటే లెగట్లేదు. పాములు చాలా వచ్చాము. పాములు ఇప్పుడు లైవ్లో కనబడదు, చాలా కష్టం పాములు చూడడం అనేది. కానీ మీరు చూసుకుంటే ఏదైనా మీరు పాము కరిచినట్టే ఫస్ట్ ఎయిడ్ చేసుకోవాల్సింది. కరిచిన ప్రాంతంలో గట్టిగా కట్టియాలి, ఆ తర్వాత శుభ్రం చేసి అలాగ అంతా కట్టి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అదైతే ఫస్ట్ ఎయిడ్. పని గునియా చిలకా చిలకా భలే ఉన్నాయి. ఈ చిలకలు భలే ఎప్పుడు చూడలేదు నేను, ఈ టైప్ ఆఫ్ చిలకలు. ఏంజి పక్షి అంటే ఇది పాపాని గునియా పక్షి. బుర్రా కుక్కు బుర్రా కుక్కు బుర్రా కింగ్ ఫిషర్ కాదండి, కుక్కు బుర్రా బుర్రా పక్షి అండి. కుక్కు బుర్రా పక్షిది కింగ్ ఫిషర్ జాతికి చెందింది. చాలా బాగుంటుంది, సూపర్. చిన్నప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు బ్యాట్ పేరు కుక్కు బుర్రా అని ఉండేది. మా ఫ్రెండ్ కొన్నాడు కుక్కు బుర్రా. సో ఏటా అనుకున్నావు కుక్కు బుర్రా పక్షి వెరైటీ. నార్మల్గా కంగారు భూమి మీద ఉంటుంది కదా, అదే చెట్ల మీద నివసించే కంగారు అండి. ఇదిగోండి ఇలా ఉంటుంది కంగారు. ట్రీ కంగారు చూడండి ఎలా ఉందో. చెట్ల మీద నివసించే కంగారు అవి. ఒకసారి వచ్చిపో దగ్గరికి వచ్చిపో. ఎలా చూస్తున్నావు రా, మాట్లాడుతుంది. హలో హాయ్ కాకీ. హలో పాట పాడవా చిలక చిలక. నీ పేరేంటి చిలక? కుకుచు. బాగా దొరదలు వస్తున్నాయి అమ్మా. హలో హలో హాయ్ హాయ్ హాయ్. కుక్కుతులు చాలా కాస్ట్లీ ఆస్ట్రేలియాలో, కాకిల్లాగా ఉంటాయి ఇవి. ఒకటి ఉందో చూడండి ట్రీ కంగారు ఎలా ఉందో చూడండి ట్రీ కంగారు. అలా అయిపోయింది మొత్తం అంతా నా జూ అంతా చూస్తాం భయాలతో కలిపి. ఇప్పుడు తినడానికి తర్వాత లైబ్రరీ చాలా ఉన్నాయి. లంచ్ తినడానికి ఆకలి వేస్తుంది అంటే KFC లాగా DFCకి తీసుకొచ్చారు కుర్రోళ్ళు. చికెన్ తినేసి వెళ్ళిపోదాం. సూపర్ మార్కెట్కి వచ్చాము, అక్కడ ఫుడ్ అయిపోయింది, చికెన్ అయిపోయింది అట. సూపర్ మార్కెట్కి వచ్చాం. కొంచెం బాగుంటుంది, క్లోజ్ అయిపోయింది అని చెప్పి చెప్తున్నాడు. ఓపెన్ ఉంది, మరి ఎందుకు క్లోజ్ చేశారో తెలియదు. మ్యూజియం చాలా బాగుంటుంది, క్లోజ్ అయిపోయిందంట. ఇంకేం చేస్తాం, ఇంకేం చేయలేం మ్యూజియం క్లోజ్ అయిపోతే. దాంతో కలిపి మనం లోకల్ మార్కెట్కి వచ్చాము. లోకల్ మార్కెట్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం, అన్ని రకాల ఆవదాలు అన్నీ. అంటే ఎగ్జోటిక్ మార్కెట్ చాలా వింత వింత వస్తువులు అన్నీ ఉంటాయి. ఫ్రూట్స్ ఏటి అన్నీ మొత్తం ఆకులు ఆలములు కాండలు తోటకూరలు మొత్తం అన్ని వెరైటీ వెరైటీ మార్కెట్ ఉంది, చాలా బాగుంది అని అన్నారు. వచ్చాం లోకల్ మార్కెట్, ఇదే పెద్ద మార్కెట్. నాలుగు అన్నీ మొత్తం మార్కెట్ చూడండి, ఎర్రదుంపలు ఎంత ఫేమస్. ఎన్ని మంది తింటున్నారు ఎర్రదుంపలు? లోకల్ మార్కెట్ అన్నమాట ఇది. అటోటోలు ఎన్ని ఉన్నాయి. అట్టుపళ్ళు అట్టుపళ్ళు రకరకాల వెరైటీ వెరైటీ ఎంత దెబ్బగా ఉన్నాయో. పెద్ద అట్టుపళ్ళు ఇవి, పెద్ద అట్టుపళ్ళు గజ అట్టుపళ్ళు. తర్వాత తిల్లి చూడండి పొట్లకాయలు. అమ్మ చాలా కష్టంగా ఉంది రికార్డ్ చేయడం. ఇటంటారో ఇటు వెరైటీగా వెరైటీగా ఉన్నాయి. లోకల్గా ఫ్రూట్స్ అన్నీ అమ్ముతున్నారు. అన్నీ తీసుకున్నాను. ఒకటే మార్కెట్ బాగుంది. అల్లం బెల్లం అన్ని రకాల వెరైటీ వెరైటీ ఉన్నాయి. వచ్చు ఎన్ని కర్రపెనలు దుంపలు, అన్ని కర్రపెనలు దుంపలు ఎర్రదుంపలు అన్నీ అన్ని బంగాళదుంపలు అన్ని బలమైన పంట. చెరుగుగడ్డలు అవి కూరలు అన్ని రకాల ఆకుకూరలు చూడండి. తోటకూర అన్ని రకాలు మంచి బలం. ఇవన్నీ జాంపళ్ళు, ఇవన్నీ రకరకాల జాంపళ్ళు అమ్ముతున్నారు నిమ్మకాయలతోని. ఆకుకూరలు కంటికి చాలా మంచిది అంటారు చూడండి. ఎన్ని రకాల ఆకుకూరలు, మొత్తం అన్ని రకాల ఆకుకూరలు. హెల్త్కి కంటికి మంచిది, హెల్త్కి చాలా మంచిది ఆకుకూరలు. ఇది నేను ఎప్పుడు చూడలేదు. ఇది ఏదో ఆకుకూర చాలా మంచిదట. క్యాబేజీ టైప్ స్మెల్ వస్తుంది కానీ చాలా మంచిదట. ఈ ఆకుకూర నేను ఎప్పుడు చూడలేదు. ఇంకో ప్రాబ్లం ఏంటంటే నేను రికార్డ్ చేయడానికి కాదు ప్రాబ్లం, ఫోను లాక్కొని వెళ్ళిపోతారు. ఫోన్ లాక్కొని వెళ్ళిపోతే ఇది ఈయన ఒక్కడ ఏం పరిగెడతారు? ఈయన చూస్తే చాలా లావుగా ఉన్నారు. ఫోన్ లాక్కొని వెళ్ళిపోతే ఏం చేయలేదు. పోలీసులు ఏం చేయలేనప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు? ఆకుకూరలు చూడండి, పుదీనాలు తోటకూరలు. తోటకూరలు చాలా ఎక్కువ ఉన్నాయి. కొంచెం చేస్తున్నాను కానీ టెమాటో కాసిన నా కళ్ళు ఉన్నాయి. ఇంకోటి అటు ఇటు చూస్తున్నాను. చాలా కష్టంగా ఉంది రికార్డ్ చేయడం, అంత ఈజీ ఏం కాదు. అందులో ఇలాంటి దేశాల్లో రికార్డ్ చేయడం ఇది బనానా లీఫ్ తినడానికి. నేను ఇది ఎక్కడ చూడలేదు. బర్బాటీ ఈ రంగులో ఉన్నాయి, ఎర్ర రక్తంలో ఉన్నాయి బర్బాటీలు. ఎరుపు రంగు బర్బాటీలు భలే ఉన్నాయి. ఇవన్నీ చూడండి. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కొబ్బరి బొండం తీసుకున్నాను. చాలా వేడిగా ఉంది. మొత్తానికి పాపాలు చేసిన పాపాని గుణ్యాన్ని మాసిపోయిన బట్టలతో సిరిగిపోయిన సొక్కతో అయిపించాను. నిజంగా వీడియో తీస్తున్నాను కానీ అబ్బాయి ఉన్నాడని కాన్ఫిడెన్స్తో ఆడి మత్తులో ఉన్నాడు. నెక్స్ట్ అలాగ జోగుతూను ఏటో కెమెరా అడుకొని లాక్కొని వెళ్ళిపోతే ఆడేట్ చేస్తారు. ఇక్కడ అంతే కెమెరా లాక్కొని వెళ్ళిపోయి చంపేస్తారా ఏం కాదు కానీ కెమెరా లాక్కొని వెళ్ళిపోతారు. డేటాలు అన్నీ ఉంటాయి కదా. ఎనీవే బాగా అయిపోయింది. రేపు మరో దేశం వెళ్తున్నాను. సో నేను ఏమంటానంటే ఏదైనా దేశంలో ప్రపంచంలో ప్రజల మనుషులు తప్పు కాదు,
ఆ దేశ పరిస్థితులు, ఆ పేదరికాలు, ఆ రాజకీయ నాయకులు వల్ల వాళ్ళు అలా తయారవుతారు. వీళ్ళు ఇలా తయారవ్వడానికి ఆ ఇల్లే తప్పు, పలా చాలా అయ్యాయి. ఎనివే నచ్చింది. చాలా రూడ్గా ఉన్నారు. ఒక రబ్బీ మ్యాచ్కి రోడ్డు మీదకి వెళ్తే చాలా ఉన్నారు, ఒక 200-300 మంది రబ్బీ ఆడుకుంటున్నారు. వెళ్దాం బ్రో అంటే వద్దు బ్రో, నువ్వు ఫోన్లు లాగేస్తారు, మావే పోతాయి, నువ్వు వద్దు అని అన్నారు. ఆ చూపిద్దాం అనుకున్నాగానే చూపించకుండా అయిపోయింది. ఫోన్ తీస్తుంటే కెమెరా కారులో నుంచి దించి నడుస్తున్నారు. రూడ్గా ఉన్నారు కొంచెం, చాలా పద్ధతి లేకుండా, చాలా రూడ్ అంటే మత్తులు. చూసారు కదా ఎలా ఉందో. ఎనివే ఈ వీడియో ఎంతతో సమర్థం, తిరిగి మంచి దేశంతో వెళ్ళబోతున్నాం, సర్ప్రైజ్ అనమాట. ఉంటాను, బాయ్ బాయ్ అండ్ గుడ్ నైట్.